శంకరకొండలోని పేర్ల బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని సంజయ్ కాలనీలో గల పేర్ల బావిలో స్కూళ్లకు సెలవు కావడంతో సరదాగా ఇంటి పక్కనే ఉన్న బావిలోకి ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడిన జ్యోతి అనే బాలికను కాపాడే క్రమంలో బావిలోకి దూకిన నాగరాజు అనే యువకుడు బాలికను కాపాడే క్రమంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు వారిద్దరిని కాపాడే లోపే వారిద్దరు నీటిలో మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలనీకి చెందిన ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అంటే రాత్రిపూటనేమో పూరలందరూ కూర్చొని ఇక్కడ తాగడం, ఎవరైనా పూరలు ఇతర కొడుతుంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడికి వెళ్ళి తొంగి చూడడం ఇట్లా జరుగుతుంది. మనం ఎప్పుడన్నా చూడకుండా ఇంకా చిన్నపిల్లల ప్రాణాలు కూడా పోవచ్చు. అయితే మా కాలనీ వాళ్ళు మేమందరం కోరుకునేది ఏంటంటే ఈ బావి మొత్తాన్ని క్లోజ్ చేయాలి, ఫెన్సింగ్ గీసి క్లోజ్ చేయాలి, వాటర్ వాడడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ మోటార్ గీటర్ వేసి వాటర్ దాంతో యూజ్ అయ్యేటట్టు చూడాలి. బావి మాత్రం క్లోజ్ చేయాలి 100%. ఇది ఎప్పటికి ఉండదు, ఇంకా అది పెట్రోలింగ్ గిట్రోలు ఏమి ఉండదు, చూసుకోవాలి అప్పుడప్పుడు. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, ఈసారి అయితే మాకు బందోబస్తుగా చేపాలి, క్లోజ్ చేయాలి. ఇంకా ఎక్కువ పనులు పోవద్దు మా సైడ్ నుంచి. ఏమన్నా అయితే దానికి గవర్నమెంట్ కారణం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ.